సింగరేణి కార్మికుల కష్టార్జితం దోచుకోవడం కాదు, సంస్థకు రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం OCP5 ఏరియా వర్క్షాప్లలో సిఐటియు నిర్వహించినటువంటి గేట్ మీటింగులకు నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి పేరిట నికర లాభాల్లో నుండి డబ్బులను ప్రక్కన పెట్టి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడం సరైన విధానం కాదని ఖండించారు. సింగరేణి సంస్థకు బకాయి పడిన 30,000 కోట్ల రూపాయలను చెల్లిస్తే అనేక ప్రాజెక్టులను సింగరేణి ఆధ్వర్యంలో ప్రారంభించవచ్చునని పేర్కొన్నారు. ఏనాడు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడిన ప్రభుత్వాలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి సొత్తును ప్రక్కన పెట్టడం మోసం చేయడమేనని సూచించారు. కార్మికుల పక్షాన పోరాడాల్సిన గుర్తింపు సంఘం నాయకులు నికర లాభాన్ని స్థూల లాభంగా చెబుతుండడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటి పట్ల అవగాహనను పెంపొందించుకొని కార్మిక వర్గం చైతన్యంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో 2022-23 సంవత్సరానికి లాభాల వాటా నికర లాభం ప్రకటించారు 4,701 కోట్లని. దాని మీద 33% ఇవ్వకుండా దాంట్లో నుంచి 2,269 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి దారి మళ్లించి కంపెనీ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కంపెనీ డబ్బులు ప్రభుత్వం దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు మాకు ఇస్తే మొత్తం ఈ కంపెనీని ఇంకా అనేక పెట్టుబడులు పెట్టి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి. ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు మొత్తం ఆ డబ్బులు అన్ని అక్రాతమైపోతామని సింగరేణి డబ్బులు ముప్పు డబ్బులు రావట్లేదు, కరెంటు డబ్బులు రావట్లేదు. ఇప్పుడున్న గత ప్రభుత్వం దుర్మార్గంగా అట్ట చేస్తే ఈ కంపెనీని రుటి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేక పద్ధతుల్లో ఈ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల ఫండ్స్తోని అనేక విధాలుగా ఈ లాభాల నుంచి ఇష్టం వచ్చినట్టు ఈ దుర్మార్గంగా వ్యవహరించే ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా సమాధానం చెప్పాలి. దీని మీద వాళ్ళని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఏఐటీసీ వాళ్ళు ఈ యొక్క లాభాలని ఇది నికర లాభం కాదు స్థూల లాభం అని చెప్తా ఉన్నారు. ఇది స్థూల లాభమా నికర లాభమా కనీసం అవగాహన లేకుండా ఏఐటీసీ నాయకులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోండి మీరు. ఇట్లాంటి కార్మికులను మభ్యపెట్టి ఒక్కొక్క కార్మికుడికి ఈరోజు 108,000 రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు. పోయినసారి 100,000 రూపాయలు వచ్చే వాళ్ళకి ఈసారి 2,12,000 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితిని ఒక్కొక్క కార్మికుడు 112,000 నష్టం చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. లాభాలు నికర లాభించి కదా ఇచ్చేది. అందుకనే లాభాలని అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అది కార్మికులకు సంబంధించిన చదువులు కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే క్వార్టర్స్ కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజీ, వీటి కోసం ఉపయోగించాల్సిన డబ్బులు తీసుకుపోయి పెట్టుబడులు పెడతారట. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సింగరేణి అన్నిట్లో అన్నిన్నోట్ల చెన్నున్నట్లు లాభాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా, ఒక పని ఆవాట్లు వస్తున్నా కంపెనీలో డబ్బులు లేక కంపెనీ అధికారులు జీతభత్యాల కోసం వీటన్నిటికీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు. వచ్చే నెలలో లాభాల్లో వాటా, అట్లాగే దీపావళి బోనస్సు, అడ్వాన్సులు ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి 2,000 కోట్ల రూపాయల కోసం బ్యాంకులు చుట్టే తిరిగే అవకాశం ఎందుకు వచ్చింది ఈరోజు? ఈ యొక్క కంపెనీ యొక్క దివాలా తీయటానికి రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం అదే పాటలు నడుస్తూ ఉంది. ఇది రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయి కంపెనీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపల్లి రాజమౌళి, మండి శ్రీనివాస్, నాయకులు తోట నరహరిరావు, విజయ్ కుమార్, పి శ్రీనివాసరావు, ఎస్కే గౌస్, పెరమండ్ల శ్రీనివాస్, ఈద వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రహీం ఖాన్, అడిచర్ల మల్లేశం, నంది నారాయణ, సంతోష్ కుమార్, రవి, బండారి సత్తయ్య, సమ్మయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.